మెదక్ జిల్లా పాపన్నపేట మెదక్ కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి పాపన్నపేట మండలంలోని ఆరేపల్లి, కుర్తివాడ, గాంధారిపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, ఆరేపల్లి, కుర్తివాడ, పాపన్నపేటలో తదితర గ్రామాల్లో పటోలా బ్రదర్స్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెరాస అభ్యర్థి పద్మదేవేందర్ రెడ్డికి దాచుకోవడం దోచుకోవడం తప్ప మరే పని లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, బాలకృష్ణ, అమృతరావు, ప్రభాకర్ రెడ్డి, రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం ఖచ్చితంగా అంతరించే రోజు వస్తున్నారు. దయచేసి మనమందరం పరిస్థితి ఈ ప్రభుత్వం మరి ఇటువంటి అన్ని హామీలు నెరవేర్చుకుందాం, మనమంతా మన బతుకులు బాగు చేసుకుందాం. మరి ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాత్రం బాగుపడ్డారు కానీ నీరు కొరకే వాడుతున్నదే అని ఒక మన మీద కాదు, 8 జిల్లాలు వికారాబాద్కి వెళ్ళి, తాండూరు, తాండూరుకి వెళ్ళి, చేవేళ్ళకి వెళ్ళి, బాన్సువాడ బోధ ఇవన్నీ కూడా అని మనకు ఉన్నది ఒకటే ఒక జీవనాధారం సింగూరు. మన దగ్గర పెద్ద ఫ్యాక్టరీలు లేవు. ఉద్యోగాలు చేసుకుందామంటే ఓన్లీ ఈ ఈ గ్రామం పూర్తిగా 90% వ్యవసాయం మీద ఆలమ్మ చొరవ వలన, సోనియమ్మ దయ వలన కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు కూడా పెద్ద పీట వేసింది. డాక్రా మహిళలకు ఒక్కొక్క సంఘానికి 1 లక్ష రూపాయల రుణమాఫీ మరియు 10 లక్షల రూపాయలు మిత్తి లేని పైసలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వాళ్ళు ఉంటే వారికి కూడా ఉచితంగా సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆడపిల్ల పెళ్లి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఆడపిల్ల పెళ్లి పథకం పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 1,50,000 రూపాయలు పిల్ల పెళ్లికి ఇవ్వడం జరుగుతున్నది.